మంచి ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరి కళ అలాంటి ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వేయాలి అని చాలా ఆలోచిస్తాం మన బడ్జెట్లో ఉండేలా చూసుకుంటాం కొందరు టైల్స్ వేస్తే బాగుంటుందంటారు మరికొందరు మార్బుల్స్ అంటారు ఇంకొందరు గ్రానైట్ అంటారు ఉదాహరణకు ఇల్లు కట్టే ముందు ఆరు లక్షలు ఖర్చు అవుతుందని దిగుతాం మొదలు పెట్టాక అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని పది లక్షలు ఖర్చు అవుతుంది ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఫ్లోరింగ్కి టైల్స్ వేద్దామని మంచి క్వాలిటీ టైల్స్ అడిగితే ఇరవై ఐదు వేలు అవుతుందన్నారు సరే అని టైల్స్ వేయిస్తే వేరే అతను వచ్చి ఎంత ఖర్చు అయింది ఇంకో పదిహేను వేలు పెట్టుకుంటే మార్బుల్స్ వస్తాయి కదా అన్నాడు అలా అని మార్బుల్స్ వేయించాం అవి కూడా యావరేజ్ క్వాలిటీ ఖర్చు నలభై వేలు అయింది మళ్ళీ వేరే అతను వచ్చి మార్బుల్స్ వేయించారు ఖర్చు ఎంత అయింది ఇంకో పదిహేను వేలు పద్దెనిమిది వేలు పెట్టుకుంటే గ్రానైట్ వస్తుంది కదా అన్నాడు సరే అలాగే చేద్దాం అనుకుంటే యాభై ఐదు వేలు ఖర్చు అవుతుంది ఇరవై ఐదు వేలతో మన దగ్గర ఉన్న బడ్జెట్లో అయిపోతుంది అని అనుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళ సలహాలతో కొంచెం కొంచెం ఖర్చులు పెరిగి చాలామంది అప్పుల ఊబిలో దిగిపోతున్నారు టైల్స్ మార్బుల్స్ గ్రానైట్ వీటిల్లో ఏది మంచిది అని ఆలోచిస్తే షాపింగ్ కాంప్లెక్స్లకి అపార్ట్మెంట్స్కి ఎక్కువ అంతస్తులు నిర్మిస్తారు కాబట్టి ఎక్కువ బరువు అనేది ఫ్లోరింగ్ పై పడకుండా టైల్స్ వాడతారు అద్దెళ్ల నిర్మాణానికి షాపులకు టైల్స్ బాగుంటాయి వీటిల్లో అనేక రకాల డిజైన్స్ వస్తాయి మధ్యతరగతి వాళ్ళు కానీ తక్కువ అమౌంట్లో ఇల్లు పూర్తయిపోవాలి అనుకునే వాళ్ళు టైల్స్ వేసుకోవడం మంచిది సింపుల్గా అయిపోతుంది కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా మంచి క్వాలిటీ టైల్స్ వేస్తున్నారు ఎందుకంటే వీటిల్లో డిజిటల్ ప్రింటింగ్తో అనేక రకాల డిజైన్స్ వస్తాయి టైల్స్లో ప్లెయిన్ కలర్ అంటే ఒకటే కలర్ ఉంటే అవి డబల్ ఛార్జర్ కిందకు వస్తాయి ఎందుకంటే వాటి మందం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటిపైన ప్రింటింగ్ ఎక్కువ మందం వస్తుంది వీటిపై స్క్రాచెస్ పడినా త్వరగా కనిపించవు ఇంకో రకం జీవిటీ టైల్స్ ఇక్కడ కనిపిస్తున్న విధంగా అనేక రకాల ప్రింటింగ్ వస్తుంది ఈ ప్రింటింగ్ అనేది టైల్స్పై పేపర్ మందం మాత్రమే ఉంటుంది ఈ జీవీటీ టైల్స్లోనే అనేక రకాల డిజైన్స్ వస్తాయి డబల్ చార్జర్లో రావు టైల్స్ ఫ్లోరింగ్ చేయడానికి స్క్వేర్ ఫీట్కి పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలు తీసుకుంటారు అదే మనం ఒక టైల్ అనేది యావరేజ్ కాస్ట్ చూస్తే ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంది టైల్స్ పై మరకలు పడితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటిపైన బరువైన వస్తువులు పడితే పగిలిపోతాయి టైల్స్లో ఒకసారి వచ్చిన మోడల్ మళ్ళీ రాదు మీరు టైల్స్ వేయించినప్పుడే ఎక్స్ట్రా కొన్ని తీసిపెట్టుకోండి పగిలినప్పుడు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక మార్బుల్స్ విషయానికి వస్తే మార్బుల్స్ వాడకం అనేది ఈ రోజుల్లో కొంచెం తక్కువగా ఉంది వీటి ధర స్క్వేర్ ఫీట్ నలభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంది వీటిల్లో తక్కువ రేటువి ఎక్కువ మచ్చలు చార్లు వస్తాయి మంచి తెలుపులో తీసుకోవాలి అనుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్య యావరేజ్ కాస్ట్ ఉంది మార్బుల్స్పై ఏవైనా పడితే వెంటనే క్లీన్ చేసేయాలి లేకపోతే మరకలు ఏర్పడతాయి ప్రతిరోజు ఫ్లోర్ క్లీనింగ్ అనేది చాలా అవసరం ఈ కారణం వల్ల మార్బుల్స్ వాడకం తక్కువగా ఉంది మార్బుల్స్ పరచడానికి స్క్వేర్ ఫీట్కి ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటారు ఈదర్లోనే పాలిషింగ్ కూడా చేస్తారు మార్బుల్స్లో తెలుపు పసుపు కొంచెం పచ్చరంగు ఉంటాయి వీటిల్లో డిజైన్స్ అనేవి రావు మార్బుల్స్లో కొన్నాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి మార్బుల్స్లో హై లుక్ వచ్చేవి ఇటాలియన్ మార్బుల్ ఇవి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ ఇటాలియన్ మార్బుల్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది త్వరగా పగిలే అవకాశాలు ఉంటాయి దీని ధర స్క్వేర్ ఫీట్ రెండు వందల నుంచి ఉంది ఇక గ్రానైట్ విషయానికి వస్తే టైల్స్ కన్నా మార్బుల్స్ కన్నా గ్రానైట్ అనేది గట్టిగా ఉంటుంది గ్రానైట్ ధర స్క్వేర్ ఫీట్కి తొంభై రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉంది దానిలో మనం తీసుకునే క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది గ్రానైట్ని ఫ్లోరింగ్ చేయడానికి స్క్వేర్ ఫీట్కి ముప్పై రూపాయల చొప్పున తీసుకుంటారు కిచెన్లో షేప్ చేస్తే స్క్వేర్ ఫీట్కి నూట యాభై రూపాయల చొప్పున తీసుకుంటున్నారు టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఫ్లోరింగ్ చేపిస్తే ఆ ఫ్లోరింగ్ అనేది చల్లగా ఉండదు కేవలం మార్బుల్ మాత్రమే చల్లగా ఉంటుంది అందుకే దాన్ని చలువరాళ్ళని కూడా అంటారు గ్రానైట్లో కొన్ని రకాల డిజైన్స్ కూడా దొరుకుతాయి గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది లైఫ్ టైం ఉంటుంది ఫ్లోరింగ్కి గ్రానైట్ అయితే బాగుంటుంది అంత బడ్జెట్ లేని వాళ్ళు టైల్స్ వేసుకోవడం మంచిది టైల్స్లోనే కొత్తగా ఒక మోడల్ వచ్చింది దీని సైజ్ ఎయిట్ ఫీట్ ఇంటూ టూ ఫీట్ దీని మందం హాఫ్ ఇంచ్ ఉంటుంది దీనిని కూడా టైల్స్ అంటారు దీని ధర స్క్వేర్ ఫీట్కి నూట అరవై నుంచి రెండు వందల రూపాయలు ఉంది ఇది గ్రానైట్ కంటే చాలా గట్టిగా ఉంటుంది మంచి రాయల్ లుక్ వచ్చే డిజైన్స్ ఇందులో ఉన్నాయి ఈ వీడియోలో ఫ్లోరింగ్కి టైల్స్ మార్బుల్స్ గ్రానైట్ గురించి తెలుసుకున్నాం మీ బడ్జెట్లో ఏది ఉంటే అది వేసుకోండి అనవసరంగా అప్పుల పాలవ్వకండి ఇంటికి ఎంత ఖర్చు పెట్టినా ఇంకా తక్కువే అనిపిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చేసుకోండి